సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజీనామాకి కారణం ఇదా? సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీనారాయణ ఈ కారణంతో పదవీ విరమణ చేస్తున్నారంటే కాదు, ఈ రీజన్తోనే అంటూ రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు చిన్న విషయంపైనే ఎనాలిసిస్ల మీద ఎనాలిసిస్లు చేసే నెటిజన్ మేధావులు ఇంత కీలకమైన విషయంపైనే స్పందించకుండా ఉంటారా? అందుకే ఆ మహామేధావులు కూడా ఈ విశ్లేషణలో తల చేయి వేస్తున్నారు. అయితే వీటన్నింటికంటే ముందు అసలు సిబిఐ మాజీ జేడి తను స్వచ్ఛంద పదవి విరమణ చేయడానికి కారణమేంటో చెప్పే ఉంటారుగా, మరి ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన చెప్పిన కారణాన్ని అంగీకరిస్తారా లేక ఈ విశ్లేషణలో ఏదైనా నిజమా మీరే నిర్ణయించుకోవచ్చు. తన విఆర్ఎస్కు సిబిఐ మాజీ జేడి చెప్తున్న కారణం ఇది. ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీనారాయణ 2006 డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత కేడర్ మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ అయిన ఆయన ఇప్పుడు అక్కడ ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన విఆర్ఎస్ దరఖాస్తును అనుమతించాలని కోరుతూ ఆయన మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే ఆయన హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. దీంతో లక్ష్మీనారాయణ విఆర్ఎస్ అంశం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ అసలు తాను విఆర్ఎస్ తీసుకోవడానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కారణం ఏమని చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం తనను లూప్ లైన్ పోస్టుకు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ చెబుతున్న ఈ కారణం కూడా కేంద్రానికి వ్యతిరేకంగానే ఉండడంతో ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. అది ఏపీలో రాజకీయ పరిస్థితులు కేంద్రానికి రాష్ట్రానికి వైరం కొనసాగుతున్న సమయంలోనే ఈ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఇలా విఆర్ఎస్ తీసుకోవడం, అందులో ఆయన కేంద్ర వైఖరికి నిరసనగా విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారనడం ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశం తథ్యమనే ప్రచారానికి ఊతమిస్తోంది. అయితే ఈ సిబిఐ మాజీ జేడి డీల్ చేసిన రెండు ప్రధాన కేసులు, ఒకటి వైఎస్ అధినేత జగన్కు, మరొకటి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి చెందినవి కావడంతో సహజంగా ఈ రెండు పార్టీల్లో ఆయన చేరే అవకాశం ఉండదు. పైగా ఈ కేసుల ద్వారా టీడీపీకి పరోక్షంగా రాజకీయ లబ్ధి పొందేందుకు అవకాశం ఏర్పడడంతో ఆయనను టీడీపీ అనుకూలుడుగానే వైసీపీ బీజేపీ అభిమానులు భావిస్తున్నారు. పైగా ఇటీవలి కాలంలో ఈయన ఏపీ డీజీపీగా కూడా రానున్నారని బలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ పరిణామంతో ఈయనపై టీడీపీకి మంచి గురి ఉందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుండడం, ఈ ఆఫీసర్ కారణంగానే అవినీతి కేసుల్లో వైసీపీ కీలక నేతలు జైలుకు వెళ్లడం సంభవించడం, అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళతారంటూ విమర్శలు చేస్తుండడం, ఇలాంటి సమయంలో ఈ అధికారి రాజీనామా చేస్తుండడంతో ఒకేసారి అటు బీజేపీ ఇటు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ అధికారిని రాజకీయాల్లోకి రప్పిస్తున్నారనేది కొందరు రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కేవలం కొద్ది రోజులు ఆగితే ఈ విషయంలో అందరికీ స్పష్టత రానున్నందున అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.